के स्वागत सुस्वागत मन విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో శ్రీ గొరపల్లి రామగారు తో ఉన్నాం ఆయన మన కొత్తవలస మేజర్ పంచాయతీకి సర్పంచ్గా కూడా చేశారు ఆయన ఈ రోజు మన అసెంబ్లీలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి అసెంబ్లీలో జరిగిన సంఘటనపై స్పందించడానికి ఆయన మన సిద్ధంగా ఉన్నారు ఈ అసలు ఆయన ఏం మాట్లాడుతారో మనం విందాం జరిగిన అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో దుర్భాషలాడుతూ మరి ఆనాడు ఆయన శ్రీమతి గారిని కూడా విమర్శించడం అనేది ఆయన తట్టుకోలేని బాధ మరి మీ అందరిలో కనిపించింది మరి ఆయన ఏదైతే అసెంబ్లీలో శపథం చేసి మళ్ళీ గెలిస్తేనే నేను అసెంబ్లీలో గెలిచి నేను అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పడం మా కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి ధైర్యం వచ్చింది మరి అదే కాకుండా మరి మన గడిచిన ఎలక్షన్లో అన్ని ఎలక్షన్లో చూసాం ఎక్కడ పడితేనే అక్కడ దొంగ ఓట్లు వేసుకొని నానా బీభాసంగా చేసి అదైతే గెలుపు కాదు వాళ్ళకి వాళ్ళేదో గెలుపని విరగబీడిపోతున్నారు అది ఏమీ లేదు బలుపు అది యాక్చువల్గా నాకు తెలిసి బలుపు రేపు రాబోయే రోజుల్లో 2023 కానీ 24లో వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ కంచుకోటై అలాగే మా ఎస్కోట్ నియోజకవర్గంలో మా లలిత్ కుమార్ గారు ఏదైతే ఆవిడే రామప్రసాద్ గారి నాయకత్వంలో ఈ 5 మండలాల నుంచి కూడా మళ్ళీ గతంలో 9 సార్లు కొత్త వలస ఎస్కోట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీడీపీ గెలిచాం ఈరోజు కూడా మళ్ళీ మళ్ళీ మరి లలిత్ కుమార్ గారిని గెలిపించుకోవడానికి కోసం మేమందరం కూడా పార్టీ కార్యకర్తలు అందరం కూడా కృషి చేస్తూ మన అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఏది శాసిస్తే దాన్ని చూసా తప్పకుండా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి రాబోయే రోజుల్లో ఏ కార్యకర్తకైనా కష్టం వచ్చినప్పుడు మంచి చెడ్డ దేనికైనా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్ బోధించు సమీకరించు పోరాడు.